స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ విభాగంలో జగనన్న ప్రగతి పథం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం వరకు వాళ్ళు ర్యాలీ చేయబోతున్నారు. అసలు ఏంటి భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఐటీ వింగ్ ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది, 2024 ఎన్నికలు ఏ విధంగా పనిచేయబోతున్నారో తెలుసుకుందాం. ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఉన్నారు. 2024 ఎన్నికల్లో మీరు కూడా క్రియాశీలకంగా ఉండబోతున్నారు, ఐటీ వింగ్ ఏ విధంగా పనిచేయబోతుంది, మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ సీఎం చేయడానికి మీరు ఏ విధంగా పనిచేయబోతున్నారు? సో ఐటీ వింగ్లో ఉన్న ఈ ఐటీ వింగ్ ఏమంటే మొత్తం హైదరాబాద్లో, బెంగళూరులో, పూణేలో, చెన్నైలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అంతా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ని కానీ జగనన్నని కానీ ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళంతా అలాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళందరూ కలిసి ప్రచారం ఊరు ఊరు వాడవాడ ప్రచారం చేయబోతున్నాము. ఆ ప్రచారంలో భాగంగానే ఈ యొక్క జగనన్న ప్రగతి పదము. అయితే జరిగిన డెవలప్మెంట్ 4.5 సంవత్సరాల కాలంగా మన ఈ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసంగా మేమందరం పార్టీ కోసం పనిచేస్తాం. జగన్న ప్రగతి పథకం ద్వారా పూర్తిగా అంటే అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారా? పర్యటించిన తర్వాత ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? జగనన్న ప్రగతి పథకం ఇది ర్యాలీ రూపంలో ఉండబోతుంది. అయితే మేము మెయిన్ సిటీస్లోనే ఇవి చేస్తున్నాము. అదే కాకుండా ఊరు ఊరు చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. అభివృద్ధిని వివరిస్తూ వేరే రకరకాల కార్యక్రమాలు ఎలక్షన్ లోపల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంతా చేస్తాం. సుమారుగా ఎంతమంది ఐటీ వింగ్ సంబంధించి ఎంతమంది ఉన్నారు, రేపు పొద్దున్న ఎన్నికలు ఎంతమంది పార్టిసిపేట్? దగ్గర దగ్గర 100,000 మందికి పైగా ఐటీ యూనో ఐటీ ఉద్యోగులు మన వైఎస్ఆర్సీపీని ప్రేమిస్తున్నారు, జగనన్నని అంతకంటే ఎక్కువగా గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈ 100,000 మంది కూడా రాష్ట్రంలో ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా పనిచేయబోతున్నారు. ఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగన్ ఆల్రెడీ ఎమ్మెల్యేలు అందరూ తీసుకెళ్తున్నారు, మీరు అదే స్లోగన్తో వెళ్ళబోతున్నారా? ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి మళ్ళీ ఎందుకు అధికారం ఇవ్వాలి జగన్ అనే ఒక క్వశ్చన్ వాళ్ళు వేస్తున్న నేపథ్యంలో దానికి ఎలాంటి సమాధానం మీరు ప్రజలకు చెప్పబోతున్నారు? అభివృద్ధి జరిగిన అభివృద్ధి వివరించడమే మా సమాధానం అండి. వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలు. నిజం ఈ అభివృద్ధి ఏదైతే జరిగిందో అది మాత్రం నిజం. ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడమే మా యొక్క అజెండా, మెయిన్ అజెండా. ఐటీ సెక్టర్ సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీలు రాలేదని ఒక విమర్శ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా అది తిప్పికొట్టడానికి ఏమి లేదండి, వస్తూనే ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అందుకోసమే వాళ్ళు ఊరికే అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మేమందరం ఇక్కడ కలిసాము. ఇక్కడ నుంచి మేము ప్రచారం చేయబోతున్నాం. అయితే ఖచ్చితంగా ఐటీ సంబంధించినటువంటి అందరూ దాదాపు 100,000 మంది పైగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయబోతుంది చెప్తున్నారు. జగన్ చేసినటువంటి అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తామని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఐటీ సెక్టార్లో కంపెనీలు రావడానికి విమర్శలు మాత్రం చేస్తున్నాయి, కానీ ఐటీలో రాష్ట్రం దూసుకుపోతుందని కూడా ఇక్కడ ఐటీ వింగ్ సంబంధించినటువంటి ఇన్ఛార్జి సునీల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫన్నీతో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.